ఏజ్ లో ఎట్లాగో జాబ్ చేస్తున్నావు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ నాది లవ్ కమ్ అరేంజ్ థింగ్ వస్తుంది అన్న బ్యాక్ స్టోరీ ఏం లేదా తను వేరే కంపెనీలో జాబ్ చేసేది మీ ఇద్దరం పక్క పక్క కంపెనీస్ అనమాట సో ఒక ఫ్రెండ్ ద్వారా కటింగ్ చేయవచ్చు కానీ ఇస్తారబ్బా అంటే పక్క పక్క కంపెనీస్ అంటే ఫ్రెండ్ ద్వారా తను ఒక మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట అలా కలిసేవాళ్ళం సో అలా దాని తర్వాత కాల్ చేసి చెప్పడం ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చేయడం అన్నీ ఇవన్నీ జరిగిపోయినాయి అంటే అంత ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నారు కాదు సో ఈరోజు తన సపోర్ట్ అయినా ఈ మా అమ్మ సపోర్ట్ కానీ తన సపోర్ట్ కానీ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడు కాదన్న వాళ్ళు కూడా అంతే సపోర్ట్ చేశారు నాకు ఫ్యూచర్లో మనం ఇప్పుడు హీరోగా ఎదుగుతున్నప్పుడు మరి చాలా కథలు చాలా ప్రయాణాలు చాలా మంది కొత్త వారితో ప్రయాణం ఉంటుంది అప్పుడు వైఫ్ పేరేంటి అనుషాకి ప్రాబ్లం ఏమి లేదా ఏమీ లేదన్నా ఇంకేమన్నా చూసి నువ్వు ఇంకా సరిగ్గా చేయలేదు ఈ దీంట్లో సరిగ్గా చేయ రోజు ఇప్పుడు నా కాస్ట్యూమ్ ఏమి ఉందంటే తనే డిజైన్ చేసింది ఈ డ్రెస్ వేసుకెళ్ళి లేకపోతే ఈ డ్రెస్ వేసుకొని ఈ డ్రెస్ లైట్ గా ఉంటుంది సరిగ్గా కనిపించు మంచిగా కనిపించాలంటే ఈ డ్రెస్ వేసుకో అలా తన ఇన్పుట్స్ అనమాట ఏది మీ సినిమాలో ఇప్పుడు బయటకు వచ్చి ఏం చేసినా సినిమాలో ఏమో సినిమాలో ఉన్న రెండు లుంగీలకను ఇంకా మాకు అన్ని హరి అన్న అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ మా ఫైట్ మాస్టర్ అన్నిటికీ కానీ సినిమా కొద్ది గొప్ప తెలుసు మీకు ఇన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి చదువుకున్నారు ఇంత నాలెడ్జ్ ఉంది ఏ ధైర్యంతో ఏ మొండి ధైర్యంతో కాస్ట్యూమ్ డిజైనర్ అతనే ఫైట్ మాస్టర్ అతనే డైరెక్టర్ అతనే మొత్తం ప్రొడక్షన్ టీమ్ అతనే హోటల్ అతనే ఎగ్జాక్ట్లీ హోటల్ అతనే ఫుడ్ అతనే ఫుడ్ అదే అంతా మీ టీమే ఏ మొండి ధైర్యంతో ముందుకెళ్ళారు ఒకటే మొండి ధైర్యం అన్న హరిలో ఉన్న క్లారిటీ సో హరి మీరందరూ కూడా గట్టిగా హరిని నమ్మటమే ఈ సినిమాకి ఇక్కడ దాకా రావటం అనేది నా పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో వన్ పర్సెంట్ డౌట్ కూడా లేదన్న ఈరోజు నేను దృఢంగా చెప్పగలను ఆ మాట మాత్రం ఎందుకంటే తను ఏదైతే విజన్ తన కళ్ళతో చూశాడో అనుకున్నాడో తన ఆలోచనలు పెట్టేటప్పుడు తను అనుకున్నాడు ఈరోజు అదే తీసాడు అదే చేశాడు కూడా తన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా ఇన్పుట్స్ ఇచ్చినా సరే తీసి తీసుకుంటాడు అవి కూడా దాంట్లో తను కరెక్ట్ అనిపిస్తే కన్నా డెఫినెట్గా అవి ఇంప్లిమెంట్ చేస్తాడు అలాగే మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి అందులో నా ఇన్పుట్స్ కొన్ని అజయ్ సీన్స్ నావి కొన్ని ఇన్పుట్స్ కొంచెం అవి ఎలివేషన్ కానీ అజయ్ సీన్స్ కానీ కొన్ని అలాంటి ఇన్పుట్స్ నావి ఉన్నాయన్న మొత్తానికి గట్టిగానే రొమాన్స్ చేసినట్టున్నారు సినిమాలో నేను ఎన్నో అడిగాను నా రొమాన్స్ మా డైరెక్టర్ అసలు ఒప్పుకోలేదు సరిగ్గా రొమాన్స్ కాదు మనం అంత రొమాన్స్ చేయకూడదు అని కొంచెం మనం చేసే రొమాన్స్ ఇవే ఉంటాయని చెప్పేవాడు అవునా ఇంకా చేయాలని మరి యాక్టర్స్ ఉంటుంది కదా అంటే ఆ రొమాన్స్ కూడా ఎలా ఉంటుంది అని అంటే మన అసలు యాక్చువల్గా మనోడికి ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు నేను అదే అడుగుతాను హరి నీలో ఎలా ఇంత మెచ్యూరిటీ వచ్చింది ఏంటి అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్స్ కూడా అంత బాగా డీల్ చేసావు ఎలా డీల్ చేయగలిగా అని చెప్పి ఈరోజు నాకు అవి చూసే ముస్ట అనిపిస్తాయి కొన్ని అంటే అతను పెళ్లి కాకపోయినా పెళ్లికి కంటే ముందు చాలా చూసి అవన్నీ కష్టాలు పడి ఉంటాడేమో అనిపించింది మొత్తానికి హరిని కార్నర్ చేస్తున్నావు కానీ ఎనివేస్ ఈ ఈ సినిమా రిజల్ట్తో సంబంధం లేదు సినిమా హిట్ ఫ్లాప్ ఇంకోటి ఇంకోటి అనేది మీకు సంబంధించిన విషయం కాదు ఎందుకంటే వాట్ యువర్ జాబ్ అనేది మీరు చేసేసారు దెన్ మిగతాదంతా కూడా మీ ప్రేక్షకులు చేయాలి దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి అసలు అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే జ వాళ్ళు ఇచ్చే జడ్జ్మెంటు ఇదివరకు రోజుల్లో అయితే పూర్వకాలం ఒక పది రోజులు స్పేస్ ఉండేది మనకి ఈ పది రోజుల్లో ఓకే ఆడుతుంది ఆడట్లేదు బాగుంది బాగాలేదు అనే ఒక స్పేస్ వచ్చేది మీ సినిమా ఏ నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో రిలీజ్ అయితే దిస్ ఈస్ ద బ్లాక్ బస్టర్ కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీ సినిమా తీసిన వాతావరణం అప్పటిదైనా ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితికి దీన్ని ఎలా సింక్ చేసుకుంటారు ఎలా ఫీల్ అవుతారు ఒకటేంట కంటెంట్ ఫిలిమ్స్ కానీ నేటివిటీతో వచ్చే ఫిలిమ్స్ కానీ దాంట్లో నిజాయితీ ఉండే రియాలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా జనాలు మన తెలుగు ప్రజలు ప్రజలు ఎప్పుడూ ఆదరించారన్న అవి రుజువు కూడా చేశారు కంచర్ పాల కంచర్ పాలకం కానీ మొన్నీ మధ్య వచ్చిన బలగం కానీ ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన కమిటీ కుర్రోలు కానీ ఇవన్నీ కూడా దే ప్రూడ్ సో అదే మా బలం కూడా అన్న మీరు తెలుసో తెలియక ఒక కొన్ని పేర్లు చెప్పారు ఆ పేర్లకి వాళ్ళు లేకపోతే ఆ సినిమాలు ఆడవు చిత్రం ఏంటంటే కంచర్పాలెం సినిమాకి కేర్ ఆఫ్ కంచర్పాలెం అనే సినిమాకి రాణా దగ్గుబాటు కనుక భుజాన్ని వేసుకోపోతే హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తాను అది ఎవరైనా ఏమైనా వీడియోంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు అది ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళేది కాదు ట్రూ ట్రూ బల్గం సినిమా మంచి హిట్ డెఫినెట్గా సూపర్ హిట్ మన 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 పూర్వీకులని మన చుట్టాలని అందరినీ కూడా ఒక్కసారి మనకు తెలియకుండా కళ్ళమ్మడి నీళ్ళు తెప్పిస్తుంది ఖచ్చితంగా అందరిని తీసుకెళ్ళి కానీ థియేటర్కి వెళ్ళే వాళ్ళ జనం దిల్ రాజు కనుక బ్యాక్గ్రౌండ్లో లేకపోతే దిల్ రాజు గారు నిర్మాత కాకపోతే దిల్ రాజు గారు నిర్మాత కాకుండా అంత పెద్ద ప్రొడక్షన్ చేయకపోతే అంత పెద్ద పబ్లిసిటీ చేయకపోతే అది జనాలకు రీచ్ అయ్యేదా ట్రూ 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 రైట్ ట్రూ నిన్నగాక మొన్న వచ్చినప్పుడు మీరు ఇంకో సినిమా చెప్పారు ట్రూ మరి ఇప్పుడు ఈ రేవు సినిమాకి ఏం చూసుకొని జనాలు థియేటర్కి రావాలి నేను ఒకటే చెప్తానన్నా దీంట్లో మీ నిజాయితీతో చేసిన సినిమా ప్రతి ఒక్కరు అలాగే చేస్తారన్న బట్ మేము చెప్పగలిగేది ఏంటంటే ఒక రెండు గంటలు డెఫినెట్గా ఓ డిఫరెంట్ వరల్డ్కి అయితే మేము తీసుకెళ్లవగలము అని ఒక గట్టి నమ్మకం మాకుందన్న ఈరోజు ప్రేక్షకులు మాకు ఒక పది మంది వచ్చిన థియేటర్కి ఆ పది మంది ఇంకొక వంద మందికి చెప్తారన్న డెఫినెట్గా ఆ నమ్మకం అయితే మీకు ఆ నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ మాకుందన్న యా మీ మీ సినిమాలో మీ మీది ఎట్లాగూ యాజ్ ఎ హీరో కాబట్టి హీరో కార్డ్లో ఉన్నారు కాబట్టి హీరోయిన్తో రొమాన్స్ ఉంది కాబట్టి మీది మీది ప్రథమ పాత్ర అనుకుందాం మీతో పాటు ఎవరెవరికి ఈ సినిమాలో ఇంకా పేర్లు వస్తాయి అనుకుంటారు నేను ఒక్కళ్ళు నేను పాయింట్అవుట్ చేయను అన్న బట్ దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్న డెఫినెట్గా వాళ్ళందరూ కూడా బిజీ అయిపోతారు అన్న నాకు తెలిసి డెఫినెట్గా అంటే ఇప్పుడు హేమంత్ కానీ సుమేష్ కానీ అజయ్ కానీ వీరయ్య కానీ లీలా కానీ భూషణం కానీ వీళ్ళందరూ కూడా డెఫినెట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బిజీ అవుతారు భూషణం క్యారెక్టర్ అయితే నాకు నిజంగా నీళ్ళు వచ్చాయి నిన్న మొన్న ఎవరో చెప్తున్నారన్న అది చూసిన ఫస్ట్ హాఫ్ అది చెప్పడం కూడా ఫస్ట్ హాఫ్లో ఆ భూషణం క్యారెక్టర్ చూసి మేము చాలా ఎమోషనల్ అయ్యామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నిజంగా చాలా మంది పిల్లలు మనం ఏజ్ లో చూసుకుంటారు మన ఫ్రెండ్స్లో కూడా ఎవడో ఒకడు ఇన్వెంటరీ మైండ్ సెట్లో ఉంటాడు ఒకడు అవును వాడి తాలూకు స్పృహ కనబడింది అంటే మరి డైరెక్టర్ ఎక్కడ పట్టుకున్నాడో ఎలా పట్టుకున్నాడో తెలియదు కానీ ఆ భోషణం క్యారెక్టర్లో నిజంగా కూడా అరే ఒకడు ఎంతూజియాస్టిక్గా ఉంటాడు వాడు ఏదో ఉన్న చిన్న చిన్న వస్తువులతో వాడు నేను నిజంగా ఎక్కడో అవుట్ ఆఫ్ ద బాక్స్ అవును ఆలోచించే థింకింగ్ థింకర్ ఒకడు ఉంటాడు ఆడు భోషణ్ అనిపించింది అట్ ద సేమ్ టైమ్ మీ విలన్ హరి హరి ఆయన అసలు ఆయన అంత వయసులోక మరి ఎందుకు స్క్రీన్ మీద కనబడలేదు కానీ ఆయనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కొరతుంది అంటే పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చుకోలేక మంచి క్యారెక్టర్ అయితే చేయించుకోవాలనేది ఉంది అవును ఆయనతో మాట్లాడాను ఈజ్ అసలు ఆయన ఎప్పుడైనా రమ్డిని మిమ్మల్ని పిలవండి వచ్చేస్తాం అనేటట్టు ఉన్నాడు హీజ్ వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ వెరీ ప్యాషనెట్ జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమా అప్డేట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూస్ ఆల్ కైండ్స్ ఆఫ్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ సో మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్ సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్ థ్యాంక్ యూ